వివాదాలకు దూరంగా ఉండే నటి సాయి పల్లవి కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. తాజాగా సాయి పల్లవి మరో వివాదంలో చిక్కుకున్నారు. బాయ్కాట్ సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలు వివాదాల జోలికి వెళ్లిన సాయి పల్లవి ఇప్పుడు ఎందుకు ట్రోలింగ్ గురవుతున్నారు? అసలు వివాదం ఏంటి? ఎక్కడ మొదలైంది? ఇప్పుడే సాయి పల్లవిని నెటిజన్లు టార్గెట్ చేశారు. శివకార్తికేయన్కు జోడిగా సాయి పల్లవి నటించిన అమరం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో విడుదల కాబోతోంది. ఇక్కడ అసలు వివాదం మొదలైంది. అమరన్ మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్. కాగా ఇదే సమయంలో ఆర్మీ గురించి సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకొస్తున్నారు నెటిజన్లు. విరాట పర్వ మూవీ టైంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పుడు సాయి పల్లవి ఏమన్నారంటే, పాకిస్తాన్లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూపులుగా భావిస్తారు, కానీ మనకు పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్ట్లాగా కనిపిస్తుంది. అలా అభిప్రాయాలు మారుతుంటాయి. తనకు అసలు ఈ హింస అంతా ఎందుకో అర్థం కాదంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడంతో సాయి పల్లవిపై నెగిటివిటీ తప్పడం లేదు. ఆర్మీ గురించి అలా మాట్లాడి ఇప్పుడు భారత సైనికుడి బయోపిక్లో తన భారీగా నటించే అర్హత సాయి పల్లవికి లేదంటూ నెటిజన్లు తనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా సీతగా సాయి పల్లవి నటించడం ఒప్పుకోమంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తన పని తాను చేసుకుంటూ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా తనపై ఇంత నెగిటివిటీ చూపించాలంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ వాపోతున్నారు. ట్విట్టర్లో బాయ్కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం వల్ల అమరన్ మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమో అని వారు భయపడుతున్నారు.